తెలంగాణ ఏర్పడ్డాక తమకు ప్రమోషన్లు త్వరగా వస్తాయనుకున్నామని తెలంగాణ ఎస్సీ ఎస్టీ డాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సర్వీసులో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీలే ఉన్నారన్నారు. 2014 నుంచి సీనియారిటీలో దళితులు ముందున్నా తమకు ప్రమోషన్లు ఇవ్వడం లేదన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని బీఆర్కే భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. డాక్టర్లుగా చేసేవాళ్ళు కేవలము దాదాపు 170 మంది కంటే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ డాక్టర్లే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. మిగతా 30 మంది విదేశాలకు పారిపోవడమో లేకపోతే ప్రైవేట్ డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీసులు చేసుకొని వాళ్ళు బ్రతకడమో చేస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ని అంటుపెట్టుకొని పేద ప్రజలకు సేవ చేయాలని పేద విలేజ్లలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ పోస్టింగ్లు ఇస్తే అక్కడికి పోయి శ్రమించి మేము పోటీ మేము పనిచేసే వాళ్ళల్లో ఎస్సీ ఎస్టీ డాక్టర్లే దాదాపు 60 నుంచి 70% ఉన్నారు. ఇట్లాంటి 60 నుంచి 70% ఉన్నటువంటి డాక్టర్లు ఎంతో కృషి చేసి చిన్న ఉద్యోగం నుంచి సిఏఎస్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి కానీ ఒక ప్రొఫెసర్ క్యాడర్ కానీ ఒక అడిషనల్ డైరెక్టర్ కానీ రావడానికి ఒక దాదాపు ఒక 20 సంవత్సరాల ప్రయాణంలో ఎంతో ఒడిదొడుకులకు ఓర్చుకొని ఎన్నో అవమానాలకు భరించుకొని ఎంతో డిస్క్రిమినేషన్ భరించి కూడా మేము ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఏవైతే అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు అనేవి వస్తున్నాయో ఆ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో మా ఎస్సీ ఎస్టీ డాక్టర్లకి లెజిటిమేట్గా ఉన్న పోస్టులను కూడా